జీటీవీ న్యూస్ కి స్వాగతం నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే సతీమణికి చేదు అనుభవం గులకరాయి డ్రామాలు ఆడుతున్న జగన్ అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో తగ్గిన బంగారం ధరలు హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వానరం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇక వివరాల్లోకి వెళ్తే అట్టహాసంగా నామినేషన్ వేసిన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి చుక్కెదురైంది ఆయన గెలుపునకు ఇంటింట ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే శిల్పా రవి సతీమణికి చేదు అనుభవం ఎదురైంది గత ఐదు ఏళ్లలో ఏం చేశారంటూ ఎన్నికల ప్రచారంలో ఓ మహిళ నిలదీసింది శిల్పా కుటుంబం తనకు అన్యాయం చేసిందంటూ వాదించిన మహిళ ఎమ్మెల్యే సతీమణి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంది అంతటితో ఆగకుండా ఏకంగా నాగిని రెడ్డిని తోసివేయడంతో ప్రచారం ఆపి ఎమ్మెల్యే సతీమణి వెనుదిరిగిన ఘటన ఘటన నూనెపల్లెలో జరిగింది నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే అంటూ నాగిని రెడ్డిని నిలదీసింది దీంతో ఆ మహిళలకు సమాధానం ఇవ్వకుండా ఎమ్మెల్యే సతీమణి కారు ఎక్కి వెళ్లిపోయింది ఎన్నికల్లో లబ్ది కోసం గులకరాయితో తనను హత్యాయత్నం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బాపనయ్య నగర్ హుడా కాలనీలో రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తితో జగన్ రెడ్డే పొడిపించుకుని సానుభూతి డ్రామా ఆడారు ఇప్పుడు రాయి వేయించుకుని డ్రామా ఆడుతున్నారు అని ఆరోపించారు గత ఎన్నికల్లో నేను ఓడిపోయిన మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిసలు కష్టపడ్డానని అన్నారు ప్రతిపక్షంలో ఉండి ఇరవై తొమ్మిది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు తాము అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి పెన్షన్ తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దనే అందిస్తామని అన్నారు పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతా అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మంగళగిరి నియోజకవర్గాన్ని మానుస్తానని హామీ ఇచ్చారు గత కొంతకాలంగా బంగారం ధరలు పైపైకి పెరుగుతూనే ఉన్నాయి దాదాపు లక్ష రూపాయల వరకు పెరుగుతుందని వినియోగదారులు బెంబేలెత్తిపోయారు కానీ ఉన్నట్టుండి బంగారం ధర తగ్గింది వంద రెండు వందలు కాదండోయ్ ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది ఇది నిన్న భారత్ లో ట్రేడ్ అయిన ధర ఇక నిన్న మొన్నటి వరకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర

డెబ్బై నాలుగు వేల మూడు వందల రూపాయలుగా నమోదైంది అయితే అంతర్జాతీయంగా బంగారంకు డిమాండ్ తగ్గడంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ప్రపంచ మార్కెట్లో ఒక అవుస్ బంగారం ధర ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షలు ఉండగా ఒక్క రోజులోనే అది నాలుగు వేల నూట అరవై మూడు రూపాయలకు తగ్గింది అలాగే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి కిలో వెండి ధర రెండు వేల రూపాయలు తగ్గింది ప్రస్తుతం కిలో వెండి ధర ఎనభై మూడు వేల మూడు వందల రూపాయల వద్ద బులియన్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది హనుమాన్ జయ యంతి సందర్భంగా ఓ వానరం ఆలయంలోకి ప్రవేశించింది దీంతో సాక్షాత్తు ఆంజనేయ స్వామి దిగివచ్చారని భక్తులు తన్మయత్వానికి గురయ్యారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో హనుమాన్ జయంతి వేడుకల్లో ఈ ఘటన జరిగింది పట్టణంలోని దత్తగిరి కాలనీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు అయితే సాధారణ భక్తుడిలా ఓ వానరం వచ్చి జనం మధ్య కూర్చుండిపోయింది హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు నిర్వహించినంత వరకు ఆ వానరం ఆలయంలోనే ఉండిపోవడం విశేషం ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు వానరానికి ప్రసాదాలు అందిస్తూ మొక్కుకున్నారు పంచముఖి హనుమాన్ ఆలయంలో వానరం వచ్చిన విషయం తెలుసుకున్న పట్టణంలోని భక్తులు భారీగా తరలివచ్చి ఆ వానరాన్ని దర్శించుకున్నారు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాల నేపథ్యంలో మన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ తొంభై పాయింట్లు లాభపడి డెబ్బై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిదికి చేరుకుంది నిఫ్టీ ముప్పై రెండు పాయింట్లు పెరిగి ఇరవై రెండు మూడు వందల అరవై ఎనిమిది వద్దన ముగిసింది మెటల్ హెల్త్ కేర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి భారతీయ స్టాక్ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్ నెస్లే ఇండియా మార్తి హెచ్సిఎల్ టెక్నాలజీస్ టాటా మోటార్స్ లాభాల బాట పట్టాయి సన్ ఫార్మా రిలయన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా టెక్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ముగిశాయి